हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు నేను 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చూపించబోతున్నాను। ఇది బోట్ నెక్ 30 సైజ్। ఫస్ట్ మనం మెజర్మెంట్స్ చూద్దాం। మెజర్మెంట్స్ బ్లౌజ్ లెంగ్త్ 13 ఇంచెస్, షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ 15 ఇంచెస్, హ్యాండ్ 3.5 ఇంచెస్, లెంగ్త్ లూజ్ 10 ఇంచెస్, చెస్ట్ 30 ఇంచెస్, వేస్ట్ 25, फ्रंट नेक 4 इंचेस, बैक नेक 9 इंचेस। एंड इदेंटंटे इदी मनकी बैक साइड बोट नेक वच्ची इला पॉट शेप अनेदी वस्तुंदी। इदी बैक ब्लौज, इदी नेनु बैक पार्ट अनेदी ड्राइंग चेसानु। ई विधंगा वस्तुंदी बैक पार्ट। मन फ्रंट मात्रं प्रिंसेस कट वच्ची जस्ट बोट नेक अनेदी वस्तुंदी। इप्पुडु ई मेजरमेंट्स तो मनं ब्लौज एला कट चेयाल अनेदी चूपिस्तानु पेपर मीद। फस्ट मनं मुंदुगा नडुम पट्टी कोसम हाफ इंच अनेदी मार्क चेसुकोवाली। अक्कड नुंची लेंथ 13 इंचेस कदा, 13 इंचेस को हाफ इंच कल्पी 13.5 इंचेस की ओक मार्किंग वेसुकोनी ओक लाइन अनेदी ड्रा चेसुकुंदाम। लेंथ पेट्टुकुन्नाम कदा, इप्पुडु इदी बोट नेक काबट्टी फुल षोल्डर तीसुकुंटुन्ना। षोल्डर 14 इंचेस, 14 इंचेस लो हाफ 7 इंचेस तीसुकोवाली बोट नेक कोसम। षोल्डर आर्म लेंथ कूडा मनं 7 इंचेस मार्क चेसुकोवाली। इक्कड बोट नेक वच्चेसरिकी पाई वैपुन शोल्डर मनं 7 इंचेस पेट्टुकुन्नां कदा, इक्कडिकी वच्चेसरिकी ओक पाव इंच अनेदी तग्गिंचुकोंडी। इदि कोंचेम चिन्न साइज काबट्टि ओक पाव इंच हाफ इंच अनेदी तग्गिंचुकोवाली। मनकी आर्म राउंड दग्गर उक्कुलु राकुंडा उंटायि। इप्पुडु ई टू डॉट्स की ओक स्ट्रैट लाइन अनेदी गीसुकुंदां। इला लाइन्स ड्रा चेसुकुन्न तर्वात मनकी शोल्डर दग्गर ओक हाफ इंच अनेदी किंद वैपुकु इला स्लोप अनेदी इच्चुकोवाली। इला स्लोप इच्चुकुन्न तर्वात मनं शोल्डर दग्गर पै वैपुन मनं ओक पाव तक्कु 3 इंचीलु अनेदी नेनु पेट्टुकुंटुन्ना। बैक साइड नुंचि पाव तक्कु 3 इंचीलु। इदि मनकी नेक् शोल्डर, मनकी मिगिलिन पार्ट 4 इंचेस अनेदी, सॉरी 4.5 इंचील अनेदी मनकी नेक विड्थ अनेदी वस्तुंदी। बोट नेक कदा, बोट नेक मनकी नेक वेडल्पुगा उंटुंदी। इप्पुडु मनं इक्कड लेंथ आर्म राउंड तीसुकुन्न दग्गर चेस्ट तीसुकोवाली। चेस्ट 30 इंचेस, इदी 30 31 अला उंदी, अंदुके नेनु 30 इंचेस की मार्क चेसि मीकु चेप्तुन्ना। 30/4 अंटे मनकी 7.5 इंचेस वस्तुंदी। 7.5 की ओक हाफ इंच कलिपि नेनु 8 इंचेस मार्क चेसुकुंटुन्ना। चेस्ट दग्गर नडुमु 25 इंचेस, 25/4 अंटे मनकी 25/4 अंटे 6.25 वस्तुंदी। 6.25 कि ओक मार्किंग वेसुकोनी 1 इंच नडुम पट्टीकि मार्किंग वेसुकोवाली। इक्कड चेस्ट की वेस्ट की मार्किंग स्ट्रैट लाइन गीसुकोवाली। इप्पुडु असलैन मार्किंग गीसुकुन्नाम कदा मनं, इक्कड नुंचि मनकि एक्स्ट्रा एंत खर्चु कावालो अंत खर्चु मार्क चेसुकोवाली। దీని కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం। ఇలా కచ్చు కూడా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ దగ్గర రౌండింగ్ ఇచ్చుకోవాలి। చూడండి, ఈ విధంగా రౌండింగ్ ఇచ్చుకున్న తర్వాత మనం పై వైపున స్లోప్ గీసుకున్నాం కదా, దీనికి కూడా ఇలా క్రాస్ లైన్ గీసుకున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర మనకి నీట్ గా ఉంటుంది। మనకి షోల్డర్ సారీ ఆర్మ్ రౌండ్ మనకి 15 ఇంచెస్ ఉంది। 15 ఇంచెస్ హాఫ్ అంటే మనకి 7.5 రావాలి। చూడండి ఇక్కడ పెట్టి చూపిస్తున్నా మీకు, ఎగ్జాక్ట్ గా 7.5 అనేది మనకు వచ్చింది। ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకుంటే మనకి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పడతాం కదా, ఈ హాఫ్ ఇంచ్ వదిలేపెట్టి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేపెడతాం। అలాగే ఇక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి ఇలా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టి మనం ఎంతైతే కుడతామో అలా పెట్టుకొని మీరు చూసుకున్నా సరే మీకు అదే 7.5 ఇంచెస్ వస్తుంది। ఎందుకంటే మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది కదా, పైన ఖర్చు విడిచిపెట్టి ఇక్కడ ఖర్చు విడిచిపెట్టినట్లయితే మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది। అదే 7.5 కూడా మీకు కరెక్ట్ గా వస్తుంది ఎగ్జాక్ట్ గా। ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకోవాలి। దీనికి నేను పాట్ షేప్ పెడుతున్నా కదా, బ్యాక్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ హుక్ దీనికి 9 ఇంచెస్ నెక్ కావాలి కాబట్టి 9 ఇంచెస్ కి నేను మార్క్ చేస్తున్నా।
ఇలా 9 ఇంచెస్ మార్క్ చేసి ఇక్కడ ఓన్లీ మనకి 5 వైపున 3 1/2 ఇంచెస్ కి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి పాట్ షేప్ కి మనం పైన వైపున ఫస్ట్ బోట్ నెక్ వచ్చి అక్కడ నుంచి మనకి ఇలా షేప్ వస్తుంది కాబట్టి ఇక్కడ థ్రెడ్స్ కట్టుకోవడం కోసం 3 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దీనికి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి 5 వైపున మనకి ఎంత వచ్చిందో చూసుకొని అదే కింద వైపున కూడా మనం పెట్టుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా గీసుకున్న బాక్స్ లో మనం ఫ్రీ హ్యాండ్ తో బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇది బోట్ నెక్ కాబట్టి మనకు పై వైపుకి ఉంటుంది ఫ్రెండ్స్ అదే రౌండ్ నెక్ అనుకోండి మీకు ఇక్కడ చూడండి నేను డాటెడ్ లైన్స్ వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకు రౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంత డీప్ అనేది తీసుకుంటాం కానీ బోట్ అనేది ఇంత డీప్ రాదు కదా మనకి షిప్ బోట్ అంటే షిప్ కదా షిప్ మనకి ఈ షేప్ లో ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటున్నాం అలాగే ఇక్కడ మనకి ఇక్కడ మిగిలిన దగ్గర మనం పాట్ షేప్ అనేది గీసుకోవాలి ఇక్కడ నుంచి నేను ఒక 2 1/2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటున్నా ఇక్కడ నుంచి పై వైపుకి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా మన రౌండింగ్ ఇచ్చుకున్నట్లయితే మనకి రౌండ్ చాలా నీట్ గా తిరుగుతుంది చూడండి ఈ విధంగా మీకు కావాల్సిన షేప్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు ఓకే ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది ఇక్కడ మనం డాట్స్ కోసం ఇది చిన్న సైజ్ కాబట్టి నేను 3 1/2 ఇంచెస్ అనేది పెడుతున్నా 30 సైజ్ కాబట్టి డాట్ నార్మల్ గా అయితే మనం 4 ఇంచెస్ పెడతాం కదా ఇక్కడ 3 1/2 కి సరిపోతుంది ఈ 3 1/2 దగ్గర ఇట్ సైడ్ 1/2 ఇంచ్ ఇట్ సైడ్ 1/2 ఇంచ్ పెట్టుకొని పై వైపు కూడా అదే 3 1/2 మార్కింగ్ చేసుకొని మనం డాట్స్ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్ వదిలేసి మిగిలిన పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత భుజానికి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ విత్ ఈ నెక్ విత్ కి టాక అనేది ఇచ్చుకోవాలి అదే విధంగా మనం ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా టాక ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పెట్టి ఫ్రంట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేరే పేపర్ తీసుకొని సేమ్ దీన్ని ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఎగ్జాక్ట్ గా మొత్తం కలిపి మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ విత్ 4 ఇంచెస్ సారీ నెక్ లెంత్ 4 ఇంచెస్ కాబట్టి 4 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా పైన మనకి నెక్ విత్ ఎంత వచ్చిందో చూసుకొని ఈ 4 1/2 మార్కింగ్ చేసుకున్న దగ్గర అదే నెక్ విత్ పెట్టుకొని ఇలా ఒక బాక్స్ అనేది గీసుకుందాం ఈ విధంగా బాక్స్ గీసుకున్న తర్వాత దీనికి కూడా మనం ఈ బాక్స్ లోపల బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇది మనం కొంచెం వీళ్ళకి డీప్ కావాలి అన్నారని నేను 4 ఇంచెస్ పెట్టాను లేదు అంటే మనకి 3 1/2 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది అదే విధంగా దీనికి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ 9 1/2 ఇంచెస్ ఎపక్స్ పాయింట్ ఇది చిన్న సైజ్ కాబట్టి ఇక్కడ 9 1/2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర 30 సైజే కాబట్టి ఇది ఏ సైజ్ కైనా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఇది 30 సైజ్ కాబట్టి 30 ÷ 10 అనేది చేసుకోవాలి అంటే మనకి 3 ఇంచెస్ వస్తుంది మీరు 32 చేసుకున్నా ÷ 10 చేయాలి అది మీకు 3.2 వస్తుంది ఇక్కడ ఎంత వస్తుందో అది మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ పెట్టి అక్కడ నుంచి మనం ఆ 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఎపెక్స్ పాయింట్ ఇది వస్తుంది మనకి ఇక్కడ నుంచి మనం కింద కూడా అదే 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఇక్కడ తిరిగే దగ్గర ఉంటుంది కదా ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా
इला ड्रा चेसुकोवाली मन की प्रिंसेस कट अने वस्तुंदी इक्कड 2 इंचेस मार्क चेसुकुन्न दान्नि इक्कड चूपिस्तुन्न विधंगा वीडियो लो चूपिस्तुन्न विधंगा मनं राउंड शेप अनेदि इच्चुकुन्नट्लयिते मन की प्रिंसेस कट अनेदि शेप नीट गा उंटुंदी चूडंडि ई विधंगा मनकि कर्व वच्चिंदि कदा इप्पुडु मनं नार्मल ब्लौजेस कि इक्कड ओक 1/2 इंच अनेदि पड़तां कदा अलागे दीनिकि कूडा मनं ओक 1/2 इंच अनेदि इला मार्क चेसुकोनि कटिंग चेसेटप्पुडु ई 1/2 इंच कूडा मनं कट चेसुकुन्नट्लयिते मन की इकड उग्गुल अनेवि राकुंडा उंटाई अदे विधंगा इला प्रिंसेस कट नि मन मार्किंग चेसुकुन्न तर्वात किंद वैपु नुंचि मन की इदि क्लोजर वैपु क्लोजर वैपु ओक 1/2 इंच अनेदि पैकि मार्किंग चेसुकोनि ई मार्किंग चेसिन दग्गर नुंचि ई फस्ट डाट दग्गरिकि इला चिन्न कर्व अनेदि इच्चुकोवाली चिन्न षेप चूडंडि ई विधंगा षेप इच्चुकुन्नट्लयिते मन की नीट गा उंटुंदि इप्पुडु मनं ई सैड 2 इंचेस एक्स्ट्रा कट पेट्टुकुन्नां कदा ई 2 इंचेस कट्कि मार्किंग वेसुकोवाली ई विधंगा इप्पुडु मनकि बैक नडुमु ऑलरेडी मनं 6.5 इंचुलु पेट्टुकुन्नां 6.5 अंटे डबल लो 12.5 इंचेस अनेदि मनकि वस्तुंदि मनकि एग्जाक्ट नडुमु 25 इंचेस बैक एमो 12.5 वच्चिंदि अंटे फ्रंट कूडा मनकि 12.5 रावाली मन की वा लेदा अने चक्सकोवाली इक चूप्त विधा इकडन इकड़की 2.5 इंचेस इकड 3.5 इंचेस 3.5 प्लस 2.5 अटे 6 इंचेस मन की इंका 1/2 इंच अने तग्दी आफ इंच तबी मन आफ इंच चूप्त विधा चवर वेप मार्क पै वेप नीचे इकड़की मन लाइन अने ड्रा चेसुकोवाली इक चूपिस्तुन्न विधंगा ओनली किंद वैपुन मात्रमे हाफ इंच पेंचंडि पै वैपुन कादु एंदुकंटे मनं ई डॉट अनेदि मनकि कटिंग लो पोतुंदि काबट्टि मनकि एग्जाक्ट गा इदि तक्कु उंदि अंदुकने मनं किंद वैपुन मात्रमे पेंचुतुन्नां ओके ई विधंगा मनं मार्क चेसुकुन्न तर्वात आर्म राउंड दग्गर लोत अनेदि इच्चुकोवाली ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఇప్పుడు మనం मार्क चेसिन विधंगा कट चेसुकोवाली ई विधंगा मनं नेक आर्म राउंड कट चेसुकुन्न तर्वात इक्कड मनं 1.5 इंच षेप तीसुकुन्नां कदा दीनि कूडा ई विधंगा कट चेसुकोवाली अलागे प्रिंसेस कट चूडंडि इक्कड नेक चूपिस्तुन्न विधंगा ఇలా కట్ చేసుకొని దీని కూడా మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా దీని కూడా కట్ చేసుకొని మనకి ఈ కర్వ్ ఎంత నీటిగా తిరుగుతుందో మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది అంత నీటిగా వస్తుంది మీరు ఎంత ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఈ ఇలా పేపర్ కట్ చేసుకున్న పీసెస్ ని మనం క్లాత్ మీద పెట్టి सेम पेपर्स नी क्लॉथ में पेटी इलाने कट चेसुकोवाली इदि मनकी फ्रंट क्लोज वाइप वस्तुंदी मनं चूसी कट चेसुकोवाली इवि एला पेपर्स नी क्लॉथ में पेटी एला कट चेयालनेदि ना प्रीवियस वीडियो लो उंदी किंद डिस्क्रिप्शन लो लिंक इस्तानु ओकसारि चेक चेयंडी इदि 30 साइज काबट्टी मीकु पेपर कटिंग चेसि चूपिंचानु इंतकु मुंदु प्रीवियस वीडियो लो निन्नु 34 साइज प्रिंसेस कट बोट नेक एला कट चेयाली स्टिच चेयालनेदि नेनु चूपिंचानु స్టిచింగ్ ప్రాసెస్ దేనికైనా సరే ఒకేలా ఉంటుంది బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అందుకనే మీకు నేను జస్ట్ ఐడియా కోసం పేపర్ కటింగ్ ఎలా చేయాలి అనేది మీకు పేపర్ కటింగ్ మీద చేసి చూపించాను ఈ వీడియోలో నేను స్టిచింగ్ అనేది మీకు పెట్టడం లేదు ఆల్్రెడీ స్టిచింగ్ ప్రాసెస్ ఒకటే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకో నలుగురికి అనేది ప్రమోట్ అవుతుంది अलागे ना चैनल मोदटिसारी चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कने बेल बटन वस्तुंदि आ बेल बटन एक्टिवेट चेसिनट्लयिते अंदुलो ऑल ऑनलाइन सिंबल प्रेस चेसिनट्लयिते नेनु अप्लोड चेसिन वीडियोस अन्नी मीकु नोटिफिकेशन्स अनेवि वस्तायि ओके फ्रेंड्स थैंक यू बाय।